पेज नंबर 1, 9th January 2020. टॉपिक इज ट्रंप बैक्स अवे फ्रॉम फर्दर कॉन्फ्लिक्ट आफ्टर ईरान हिट्स यूएस ट्रूथ. सो ईरान गवर्नमेंट बैलिस्टिक मिसाइल्स मिलिट्री बेसिस पैन अंटे यूएस ट्रूप्स उन्ना वाल मीद ऑलमोस्ट 22 बैलिस्टिक मिसाइल्स ड्रॉप चेसारु कदा. सो दीन तो ईरान यूएस गवर्नमेंट की शोकेस चेयालनुकुंटुंदी एंटंटे వార్ చేయడానికి మేము కూడా రెడీ, మాకు కూడా సత్తా ఉందని చూపిస్తున్నారనమాట. యుఎస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాళ్ళకి 2020 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ ఉన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ ఇది దృష్టిలో పెట్టుకొని, ఈ వార్ అనేది ఇంకా ప్రొలాంగ్ చేయకుండా, ఎస్కలేట్ చేయకుండా దీన్ని డీఎస్కలేట్ చేద్దాం అనుకుంటున్నారు ఇరాన్ వాళ్ళు, యుఎస్ వాళ్ళు. సో అదే ఉద్దేశంతో ఇరాన్ డొమెస్టిక్ ఆడియన్స్ ఉన్నారు కదా, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, ఇరాన్స్ వీక్ ఎకానమీ దృష్టిలో పెట్టుకొని, ఈ అమెరికన్కి లైఫ్స్ ఏం పోకుండా ఇలా బ్యాలిస్టిక్ మిసైల్ లాంచ్ చేసినా సరే ఏ నష్టం, పెద్దగా మనిషి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూసారనమాట. దీంట్లో మేజర్ డ్యామేజ్ అంటూ లేదు. సో ఓవరాల్గా సోర్సెస్ ఏమంటున్నాయంటే దీన్ని సింబాలిక్ అటాక్గా చూపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ ద ఆర్టికల్. పేజ్ నెంబర్ 6, 9th January 2020. టాపిక్ will fight in Supreme Court against citizenship for refugees by Arunachal Pradesh CM. So Arunachal Pradesh CM emantunnarante CAA Citizenship Amendment Act oppose chestunnaru. Enduku oppose chestunnarante outsiders ki citizenship ivvadam anedi correct kaadu antunnaru. Enduku outsiders ki ivvakoddani wheel feel avutunnarante vallaki outsiders ante threat laga vaalla own culture అండ్ హెరిటేజ్ పాడైపోతుందని. దీంట్లో హైలైట్ చేసేది ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ సీఎం చక్మాస్ అజాంగ్స్ అన్నమాట. చక్మాస్ అనేది ఒక ఎథనిక్ గ్రూప్, వాళ్ళు చిట్టాగాంగ్ అనే ఒక ఏరియా నుంచి, అది బంగ్లాదేశ్లో ఉందన్నమాట. ఇదివరకు, ఇప్పుడు కూడా బంగ్లాదేశ్లోనే ఉంది. అండ్ సెకండ్ గ్రూప్ వచ్చి హజాంగ్స్, వాళ్ళు ఒక ట్రైబ్ అన్నమాట. ఈ చక్మాస్ అనేవాళ్ళు తీరవాడ బుద్ధిజం అనేది ఫాలో అవుతారు. ఈ హజాంగ్స్ అనేవాళ్ళు హిందూయిజంని ఫాలో అవుతారు. ఈ హజాంగ్స్ అనే ట్రైబ్ మన ఇండియాలో షెడ్యూల్ ట్రైబ్గా స్టేటస్ ఇచ్చింది. సో అరుణాచల్ ప్రదేశ్ సీఎం స్టేట్ తరఫున ఏమంటున్నారంటే వీళ్ళకి సిటిజన్షిప్ ఇవ్వకూడదని సుప్రీంకోర్టులో పోరాడతాం అంటున్నారు. అది ఆర్టికల్. పేజ్ నెంబర్ 1, 10th January 2020. ఫారెన్ ఎన్వాయిస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆన్ ఎ ఫ్యాక్ట్ ఫైండింగ్ విజిట్ ఆర్టికల్. 15 డెలిగేట్స్ వచ్చారు, ముఖ్యంగా అంబాసిడర్స్ ఆఫ్ యుఎస్ఏ, నార్వే, సౌత్ అమెరికన్ కంట్రీస్, ఆఫ్రికన్, ఏషియన్ కూడా. వీళ్ళు వచ్చింది ఎందుకంటే ఆ గ్రౌండ్ సిట్యుయేషన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలా ఉందో తెలుసుకోవడానికి. దీని తర్వాత ఆర్టికల్ 370 తర్వాత అండ్ కొన్ని రెస్ట్రిక్షన్స్ తర్వాత. కానీ వీళ్ళకి ఓన్లీ సెలెక్టెడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్, లోకల్ పీపుల్, లోకల్ పొలిటీషియన్స్, గ్రాస్ రూట్ రిప్రజెంటేటివ్స్ని కలవడానికి అనుమతించారనమాట మన ఇండియన్ గవర్నమెంట్. దీంతో పాటు కంటిన్యూస్ సస్పెన్షన్ ఆఫ్ కమ్యూనికేషన్, డిటెన్షన్ ఆఫ్ పొలిటీషియన్స్ కూడా జరిగింది కదా. ఇదే టైం చూసుకొని ఇండియన్ ఆర్మీ డెలిగేట్స్తో ఏం చెప్తుందంటే పాకిస్తాన్ ఇంటర్ఫీరియన్స్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలా ఉంది, క్రాస్ బార్డర్ టెర్రరిజం ఎలా ఉందో వాళ్ళకి డెలిగేట్స్కి వివరించారనమాట. నెక్స్ట్ వచ్చి యూరోపియన్ డిప్లొమాట్స్ మన ఇండియన్ ఇన్విటేషన్ని డిక్లైన్ చేశారు. ఎందుకంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఓన్లీ సెలెక్టెడ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ మాత్రమే ఇంటరాక్షన్ ఇస్తుంది, ఫ్లెక్సిబిలిటీ ఇవ్వట్లేదు అని చెప్పి యూరోపియన్ డిప్లొమాట్స్ అనేవాళ్ళు విజిట్ చేయట్లేదు, వాళ్ళు గ్రూప్గా డెసిషన్ తీసేసుకున్నారు. ఇంకొకటి, మన ఇండియన్ స్టేట్ ఎంపీస్ కూడా ఈ ఫారెన్ ఎన్వాయిస్ని అపోజ్ చేస్తున్నారు. ఎందుకంటే మెంబర్ ఆఫ్ పార్లమెంటేరియన్స్ని విజిట్ చేయనివ్వలేదు జమ్మూ అండ్ కాశ్మీర్, అందువల్ల అనమాట. ఓవరాల్గా ఇది ఆర్టికల్ గురించి. పేజ్ నెంబర్ 1, 10th January 2020. ద టాపిక్ ఈజ్ ఎస్సీ రీబఫ్స్ ప్లీ టు ఇంప్లిమెంట్ సిఏఏ. సో ఇది ఒక లాయర్ పిటిషన్ వేశారు. సో యాక్చువల్గా ఏమవుతుందంటే ఏదైనా లా పాస్ అయినప్పుడు పార్లమెంట్ ద్వారా దాన్ని రివ్యూ చేయమని పిటిషన్స్ అనేవి ఎక్కువ జరుగుతాయి. కానీ ఇక్కడ లేడీ లాయర్ దాందా అనే లేడీ లాయర్ ఏమంటున్నారంటే అగ్రెసివ్గా ఇంప్లిమెంట్ చేయండి ఈ సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని అని అంటున్నారు, పిటిషన్ వేశారు. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏమంటున్నారంటే ఆల్రెడీ పార్లమెంట్లో లా పాస్ అయింది కాబట్టి దీన్ని మళ్ళీ
కాన్స్టిట్యూషన్ చేయమని మీరు ఎలా అడుగుతారు? అన్కాన్స్టిట్యూషనల్నే జరిగిన లాస్ అనే పిటిషన్ వస్తేనే కదా ఇలాగ ముందుకు ఫార్వర్డ్కి వెళ్ళేది. సో అని చెప్పి దీన్ని పిటిషన్ని క్యాన్సిల్ చేసేసారు. పేజ్ నెంబర్ 5, 10 జనవరి 2020. టాపిక్ ఈస్ విత్డ్రా పీపీపీ మోడల్ ఫ్రమ్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఇన్ రాజస్థాన్, జేఎస్ఏ. జేఎస్ఏ అంటే జనస్వాస్థ్య అభియాన్ రాజస్థాన్ అనే ఒక గ్రూప్ అన్నమాట. వీళ్ళు ఏమంటున్నారంటే పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ని రాజస్థాన్ నుంచి తీసేయాలంటున్నారు. ఈ పీపీపీ అనేది నీతి ఆయోగ్స్ డ్రాఫ్ట్ పాలసీ ప్రకారం ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ ఎమర్జ్ చేసి హెల్త్ కేర్ అనేది ఇంప్రూవ్ చేయడానికి అన్నమాట. సో దీనివల్ల రాజస్థాన్లో ఇలా డ్రాఫ్ట్ పాలసీ ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుంది అంటున్నారంటే హాఫ్ బెడ్స్ అనేవి పెయిడ్ అయిపోతాయి, మేనేజ్మెంట్ అనేది ప్రైవేట్ సెక్టర్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో. ఇది ఒక నెగిటివ్ పాయింట్ అని రాజస్థాన్లో జేఎస్ఏ గ్రూప్ అంటున్నారు. కానీ నీతి ఆయోగ్ దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏం చెప్తుందంటే ఇలాగ పీపీపీ మోడల్ ఇంప్లిమెంట్ చేస్తే హెల్త్ కేర్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఎక్కడ రూరల్ అండ్ రిమోట్ ఏరియాస్లో. ఇంకా బెటర్ టెక్నాలజీస్, బెటర్ ఎక్స్పర్టీస్ అనేవి ప్రైవేట్ సెక్టర్లో ఉంటాయి కాబట్టి గవర్నమెంట్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తే బెటర్ అవుట్పుట్స్ వస్తాయని అంటున్నారు. ఇంకొకటి, నీతి ఆయోగ్ ఏమంటుందంటే ప్రైవేట్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్స్ బాగుంటాయి, ఎక్విప్మెంట్, డాక్టర్స్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అందరూ వస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్స్కి బెటర్ అవుట్కమ్ ఉంటుంది అని అంటున్నారు. సో ఈ జేఎస్ఏ వాళ్ళు ఇంకా డిసడ్వాంటేజెస్ ఏమంటున్నారంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అనేవి ఎక్కువ ప్రాఫిట్ డ్రివెన్ ఉంటాయి కదా, అన్ఎథికల్ ప్రాక్టీసెస్ ఉంటాయి మెడికల్ ఇండస్ట్రీలో దీనివల్ల. సో ఈ పీపీపీ మోడల్ అనేది సపోర్ట్ చేయము, తీసేయండి అని సీఎంకి లెటర్ రాస్తున్నారన్నమాట. పేజ్ నెంబర్ 9, 10 జనవరి 2020. టాపిక్ ఈజ్ యూపీ టాప్స్ లిస్ట్ ఇన్ క్రైమ్స్ అగెన్స్ట్ విమెన్. సో ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో రిపోర్ట్ తయారు చేసిందనమాట. అక్టోబర్లో కూడా 2017 రిపోర్ట్, ఇప్పుడు రీసెంట్గా 2018 రిపోర్ట్. ఎందుకు ఇప్పుడిప్పుడే టూ రిపోర్ట్స్ అంటే లాస్ట్ 2017 రిపోర్ట్ రావడానికి ఎక్కువ టైం పట్టింది. ఎందుకంటే కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ కోఆపరేట్ చేయలేదన్నమాట క్రైమ్ రికార్డ్స్ని ఇలాగ ఎన్సీఆర్బికి ఇవ్వడానికి. సో ఈ ఆర్టికల్ ఏమంటుందంటే రిపోర్ట్ 2018 ప్రకారం ఇది ఫ్యాక్చువల్ అండ్ స్టాటిస్టికల్ అంటుంది. దీంట్లో ఎక్కువగా విమెన్ సేఫ్టీ గురించి, సూసైడ్స్ గురించి, క్రైమ్ డేటా గురించి ఉంది. సో విమెన్ సేఫ్టీ చూస్తే రేప్స్, మొలెస్టేషన్, సెక్సువల్ అసాల్ట్ అనేవి ఎక్కువ జరిగినాయి. సూసైడ్స్ వస్తే మెంటల్ హెల్త్ అంటే డిప్రెషన్, యాంగ్జైటీ అనేది ఎక్కువగా ఉంది. ఎవరిలో? వీకర్ సెక్షన్లో ఎక్కువగా ఉంది. సో ఈ సూసైడ్స్ అనేవి ఎక్కువగా డైలీ వేజ్ ఎర్నర్స్లో ఉన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తుంది. సోషల్ పెయింటింగ్ పిక్చర్కి హైలైట్గా కీ సోషల్ ఇష్యూస్లో ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది మెయిన్ ఆన్సర్ రైటింగ్లో ఉపయోగపడుతుంది. సో క్రైమ్స్లోకి వస్తే కనుక వీకర్ సెక్షన్ పైన ఎక్కువ క్రైమ్స్ జరుగుతున్నాయి. పువర్ విమెన్, చిల్డ్రన్, ఎస్సీ ఎస్టీస్, మైనారిటీస్, ఇల్లిటరేట్ వాళ్ళకి అనమాట ఎక్కువగా క్రైమ్స్ జరుగుతున్నాయి. దీనివల్ల ఇంకొక నెగిటివ్ ఆస్పెక్ట్ అనేది ఈ రిపోర్ట్లో చూపిస్తుంది అంటే పోలీస్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది ఎక్కువగా వీకర్ సెక్షన్ పైనే ఉండి అన్జస్టిస్ చేస్తున్నాయి అంటున్నారు. ఇంకొకటి పాయింట్ ఈ రిపోర్ట్లో ఏముందంటే పొలిటికల్ మర్డర్స్ అన్నమాట, అంటే పొలిటికల్ మోటివేషన్తో మర్డర్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి. ఇక్కడ మెయిన్గా వెస్ట్ బెంగాల్, బీహార్, మహారాష్ట్ర అని ఈ రిపోర్ట్ 2018 అంటుంది. పేజ్ నెంబర్ 12, ద ఆర్టికల్ ఈజ్ ఇండియా శ్రీలంక హోల్డ్ ప్రొడక్టివ్ టాక్స్. ద ఫోకస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ వొకేషనల్ ట్రైనింగ్ శ్రీలంకన్ యూత్ కోసం అన్నమాట. శ్రీలంకన్ ఫారెన్ మినిస్టర్ దినేష్, మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్తో డిస్కషన్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఇదే కాకుండా ప్రీవియస్గా ఐటీఈసీ ప్రోగ్రామ్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ అనేది మన ఇండియా ఇచ్చింది శ్రీలంకన్ యూత్కి. ఇప్పుడు టాక్స్ అనేవి క్లైమేట్ చేంజ్ కూడా, టెర్రరిజం కూడా జరిగిందనమాట. అయితే దినేష్, శ్రీలంకన్ ఫారెన్ మినిస్టర్, ఆయన మహాబోధి టెంపుల్ ఇన్ బోధ్గయ, అది బీహార్లో ఉందన్నమాట, ఇది టెంపుల్ విజిట్ కూడా చేస్తూ అంటున్నారు. ఇది టెంపుల్ విజిటింగ్కి ఒక కీ పాయింట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కల్చరల్ డిప్లొమసీ అనేది ఉంది. శ్రీలంకన్ వాళ్ళు ఎక్కువగా బుద్ధిజంని సపోర్ట్ చేస్తారు. అయితే ఇది ఇలా ఉంటే ప్రీవియస్గా శ్రీలంకన్ గవర్నమెంట్ కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చిందనమాట మన ఇండియన్ గవర్నమెంట్కి. ఏంటి, డెవలప్మెంట్ ఆఫ్ త్రిణమూల్ పోర్ట్, కొలంబో పోర్ట్ అండ్ అదర్ ప్రాజెక్ట్స్ ఇన్ నార్దర్న్ రీజన్ ఆఫ్ శ్రీలంక. సో ఇదే కాకుండా ETCA ఎకనామిక్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్ అగ్రిమెంట్ కూడా ఉంటుంది, డెవలప్ చేద్దాము అగ్రిమెంట్ చేసుకుందామని ఉంది. సో ఇవన్నీ క్వశ్చన్ మార్క్లో ఉన్నాయన్నమాట ప్రీవియస్ కమిట్మెంట్స్.
Page number 1, 11th January 2020. Topic is Supreme Court tells government to review orders curbing basic rights in Jammu and Kashmir. So దీని ఫోకస్ ఏంటంటే బేసిక్ రైట్స్ని హోల్డ్లో పెట్టిందనమాట అక్కడ గవర్నమెంట్ జమ్మూ అండ్ కాశ్మీర్. సో బేసిక్ రైట్స్లో అక్కడ ఉన్న సిట్యుయేషన్ ప్రకారం చూస్తే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, రైట్ టు ట్రేడ్ అండ్ కామర్స్, ఇవి ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 19 కింద వస్తాయి కదా. త్రూ ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది, రైట్ టు ట్రేడ్ అండ్ కామర్స్ ఉంటుందని సుప్రీంకోర్టు అంటుంది. రివోట్ ఆఫ్ ఆర్టికల్ 370 వల్ల ఇదంతా జరుగుతుంది కదా. ఓకే, సో సుప్రీంకోర్టు ఏమంటుందంటే యాక్సెస్ టు ఇంటర్నెట్ అనేది ఫండమెంటల్ రైటా కదా, ఇంకా క్వశ్చన్ మార్క్లో ఉంది. లాస్ట్ ఇయర్ కేరళ హైకోర్టు పెట్టినట్టు ఉంది కదా, యాక్సెస్ టు ఇంటర్నెట్ అనేది ఫండమెంటల్ రైట్గా ఉండాలని ఒక ఇష్యూ నడుస్తుంది కదా. సో ఇది ఇలా ఉంటే సుప్రీంకోర్టు ఇంకోటి ఏమంటుందంటే 144 సెక్షన్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు ఏ టైం అయితే ఆ టైం కాదు, అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి బేస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయాలని ఒక ఆర్డర్ పాస్ చేస్తుందన్నమాట. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్ ఈ ఆర్టికల్లో ఏంటంటే పబ్లిక్ ఎమర్జెన్సీ అండ్ పబ్లిక్ సర్వీస్ రూల్స్ 2017 ప్రకారం ఇలాగ పబ్లిక్ ఎమర్జెన్సీస్లో సస్పెన్షన్ ఆఫ్ టెలికామ్ సర్వీసెస్, ఇలా బేసిక్ రైట్స్ని హోల్డ్లో పెట్టడం అనేది ఉంటుంది అని అంటున్నారు. అయితే ఇక్కడ ఒక లూప్ హోల్ ఏంటంటే ఈ పబ్లిక్ ఎమర్జెన్సీ అండ్ పబ్లిక్ సర్వీస్ రూల్స్ 2017లో టైం లిమిట్ అనేది లేదన్నమాట. ఇది లీగల్ లూప్ హోల్ అయిపోయి గవర్నమెంట్కి టెలికామ్ సర్వీసెస్ అనేది సస్పెన్షన్లో పెట్టింది. ఇది సుప్రీంకోర్టు అనేది ఫైండ్అవుట్ చేసి ఏమంటుందంటే పబ్లిక్ ఎమర్జెన్సీస్లో ఈ టెలికామ్ సర్వీస్ అనేది సస్పెండ్ చేయాల్సి వస్తే కనుక ఆ రిపోర్ట్ అనేది సుప్రీంకోర్టుకి వీక్లీ బేసిస్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటుంది. ఓవరాల్గా ఆర్టికల్ గురించి ఇదే చెప్తుంది.